హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు వీడియో వచ్చేసి ఇది విజయవాడ నుంచి ఇంకా నందాలకు బయలుదేరుతున్నామండి. ఇంకా నిన్న పీవీపీ మాల్కి వెళ్ళి షాపింగ్ చేసినాం కదా, తర్వాత మార్నింగ్ 6:00 బయలుదేరదాం అనుకున్నాము. కానీ 6 కాదండి, 7:30 అయింది మేము లేచి రెడీ అయ్యేసరికి. అంటే మేము లేయడమే 6 లేచినామండి, ఇంకా ఫ్రెష్ అప్ అయ్యేసరికి 7:30 అయింది. ఇప్పుడైతే బయలుదేరినాము. ఇదిగోండి, ఇది విజయవాడ వారధి మీద వస్తున్నాము. ఇంకా మేము అనుకున్న టైంకి అయితే బయలుదేరలేకపోయినాము. కానీ ఇంకా సర్లే, ఎలాగూ సాయంత్రానికైనా పోతే సరిపోతుంది కదా అనేసి బయలుదేరినామన్నమాట. ఇంకా ఇక్కడికైతే ఇక్కడ నుంచి గుంటూరుకు వెళ్దాం అనుకుంటున్నామండి. విజయవాడ నుంచి వచ్చే దారిలో గుంటూరు వస్తుంది కదా, గుంటూరులో ఫిరంగిపురం ఉంటుంది కదా, అక్కడికి వెళ్దాము. మేరీమాత దగ్గరికి వెళ్ళేసి వెళ్దామని ఇక్కడికైతే వస్తున్నామండి. ఇదైతే ఫిరంగిపురంలో మేరీమాత చర్చ్ అండి. ఇదైతే సాటర్డే రోజు తీసిన లాగండి. ఇంకా అక్కడికైతే వచ్చేసాము. ఇంకా వచ్చేసి ఇక్కడైతే కార్ స్టాప్ చేస్తాము. చాలా బాగుంటుందండి ఇక్కడ, చాలా పెద్ద చర్చి, ఓల్డ్ చర్చ్ అన్నమాట. మేము ఇంతకుముందు ఒకసారి వచ్చాము, ఇదైతే సెకండ్ టైం అండి ఇక్కడికి రావడము. చాలా బాగుంటుంది. ఇంకా నేనైతే వచ్చినప్పటి నుంచి, విజయవాడ వచ్చినప్పటి నుంచి పోయేటప్పుడు వెళ్ళాలి అని అనుకుంటూనే ఉన్నాను. ఇంకా మొత్తానికైతే వచ్చేసామన్నమాట. ఇక్కడ నుంచి ఇటు సైడ్ నుంచి ఇక్కడ గుడి ఉంది కదండి, దీని పక్కల ఇంకొక పైన మేరీమాత ఉంటుంది. అక్కడికి 1000 మెట్లు ఉంటాయండి. మనం ఏదైనా కోరుకొని ఇక్కడికి వెళ్ళామంటే కనుక అక్కడ చూడండి, కనిపిస్తుంది కదా పైన, అక్కడికి వెళ్తే కోరికలు నెరవేరుతాయని అన్నారు. నేనైతే ఇంతకుముందు ఒకసారి వెళ్ళాను, నేను మా పెద్ద అబ్బాయి. ఇంకా ఇప్పుడైతే ఇక్కడికి లోపలికైతే వచ్చేసామన్నమాట. చాలా బాగుంటుంది చర్చి, ఓల్డ్ చర్చ్ అన్నమాట. ఇంకా ఇక్కడికి వచ్చి ప్రేయర్ చేసుకున్నాము. ఇంకా ప్రేయర్ చేసుకొని కొద్దిసేపు కూర్చున్నామండి. ఇంతకుముందు అయితే ఒకసారి వచ్చాము, ఇప్పుడైతే సెకండ్ టైం వచ్చాము. ఇంతకుముందు కరోనా టైంలో వచ్చామండి ఒకసారి, అప్పుడే పైనకి 1000 మెట్లు ఎక్కినా నేనైతే. ఇంకా నేను మా పెద్ద అబ్బాయి ఇద్దరం కలిసి ఎక్కాము. ఇదిగోండి ఇలా ఉంటుంది మేరీమాత చర్చ్ అయితే ఫిరంగిపురంలో. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఒకసారి అలా చూసేసేయండి, చాలా బాగుంటుంది, చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఆ రోజు సాటర్డే కాబట్టి ఎవరు జనాలు లేరండి, సండే అయితే ఎక్కువగా ఉంటుంది. ఇంతకుముందు అయితే సండే వచ్చాము మేము, అందుకోసం అనేసి ఇప్పుడైతే ఎవ్వరు లేరు. ఇప్పుడైతే టైం 10 అయిందండి. ఇంకా ఇదండి, తర్వాత ఇంటికి వచ్చేసాము. మధ్యాహ్నం 3 ఇంటికి వచ్చాము. వర్షం ఫుల్గా పడుతుంది చూడండి, చూస్తున్నారు కదా. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.